ఫ్రెండ్స్ ఇది ఏంటి అంటే ఆయిల్ పాట్ చూడండి. దీంట్లో ఇటువంటి ఐటమ్స్ అనేవి లోకల్ గా దొరకదండి. దొరకని ఐటమ్నే మనము మార్కెటింగ్ చేయాలి. 20 రూపాయలకు దొరుకుతుంది కేవలం 20. కిచెన్ లో యూజ్ చేస్తారు చూడండి అవి అనమాట. గ్లాస్ తో ఉంటుంది, గాజు. సో ఇవి మనకి ఇక్కడ దొరకదు, అంటే మీకు డీమార్ట్ లో కూడా ఇటువంటివి ఉండదు అనమాట మోడల్. సో మనం 20కి తెచ్చి 100 రూపాయలకు అమ్మొచ్చు చూడండి. దాంట్లో ఎన్ని ఎంఎల్ అంటే 50 ఎంఎల్, 100 ఎంఎల్, 200 ఎంఎల్ అలా అక్కడ మెన్షన్ చేస్తున్నారు చూడండి. సో ఎవరు ఎంత ఆయిల్ యూస్ చేస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది అనమాట. పైన ఏమో బ్యాంబూ లిడ్ వస్తుందండి, ఆ మూత వచ్చి మీకు బ్యాంబూతో వెదురు బొంగుతో తయారైంది అనమాట. చూడండి అద్భుతంగా ఉంటుందండి. లోకల్గా దొరకని ఇవి ఇటువంటివి తీసుకొని వస్తే ఆటోమేటిక్ ప్రజలు కొంటారు. ఎక్కడైనా మార్కెటింగ్ చేయొచ్చు మీరు. ఒక చిన్న కెనోపీ టెంట్ ఒక టేబుల్ వేసి దానిపైన పెట్టేసి రేట్ పెట్టేస్తే చాలు, జనాలు ఆగి వాళ్ళే కొంటారు. మార్కెటింగ్ కష్టాలు కూడా లేదు. రోజుకి మీరు ఒక 40 అమ్ముకున్నా చాలండి, 40 × 80 3200 రూపాయలు ఒక రోజు ప్రాఫిట్ అనమాట. 20 రూపాయలు పెట్టుబడి, 80 రూపాయలు అనేది ప్రాఫిట్. సో నెలకి 100,000 రూపాయల వరకు ఆదాయం అనేది ఉంటుంది. ఒక చిన్న బిజినెస్ ఇది స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఒక 200 పీసులు తెచ్చుకున్నా చాలండి. 200 × 20 రూపాయలు అంటే 4000 రూపాయలు పెట్టుబడి. సో ఒక అదనంగా ఒక 2000 రూపాయలు ఖర్చులకు పెట్టుకోండి, ఛార్జెస్కి 6000 రూపాయలు అనమాట. సో 6000 రూపాయలతో మీరు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసేయచ్చు. నెలకి మీకు 100,000 రూపాయల వరకు ప్రాఫిట్ ఉంటుంది. మంచి మార్కెట్ ఏరియా చూసి చిన్న స్టాల్ పెట్టుకోండి. మంచి మార్కెట్ ఏరియాలో ఇంకా ఎక్కువ సేల్స్ ఉంటుంది. రోజుకి 100 అమ్ముడైనా ఆశ్చర్యపోనక్కర్లేదండి. పెద్ద పెద్ద సిటీస్లో మీకు హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్లో 100 అమ్మడం అనేది చాలా చాలా ఈజీ. కానీ బాగా భారీ మార్కెట్ ఏరియా, జనాలు ఎక్కువ వచ్చి వెళ్ళాలి అనమాట. సో అటువంటి చోట మీరు మార్కెటింగ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్ మంచి బిజినెస్ ఐడియా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో నేను మీకు చెప్తున్నాను. ఇటువంటివి మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళకి మంచిగా అనిపించవచ్చు, ఈ బిజినెస్ చేద్దాం తక్కువ ఇన్వెస్ట్మెంటే కదా అనిపించుకోవచ్చు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు యూస్ కాకపోయినా కూడా ఇతరులకి యూస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మంచి ప్రాఫిట్ అయితే వస్తుందండి. ఒక నెల 2 నెలల ఇటువంటి బిజినెస్ చేసుకో తర్వాత డబ్బులు బాగా సంపాదించుకున్న తర్వాత కాస్త పెద్ద బిజినెస్ పెద్ద ఇన్వెస్ట్మెంట్తో మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది ఎంత ఇన్వెస్ట్మెంట్ అనేది కాదు, మనం ప్రాఫిట్లో ఉన్నామా లేదా అనేది అవసరం. అంటే మనం చేసే బిజినెస్లో ప్రాఫిట్ వస్తుందా లేదా. పెద్ద పెద్ద రెస్టారెంట్ 20 లక్షలు 30 లక్షలు పెట్టి పెట్టుబడి పెట్టి కనీసం రోజుకి 1000 రూపాయలు కూడా ఆదాయం రాకుండా మూసేసే రెస్టారెంట్లు చాలానే ఉన్నాయి. మీ ప్రాంతంలో కూడా మీరు చూసే ఉంటారు. 2-వీలర్ వేసుకొని ఒకసారి రోడ్డు మొత్తం తిరగండి, ఎన్ని రెస్టారెంట్స్ క్లోజ్లో ఉంటాయో చూడండి. హైవే వైపు కూడా పెట్టుబడి 20-30 లక్షలు పెట్టుంటారు. కనుక మనకి సక్సెస్ అనేది ఇంపార్టెంట్, ఓకేనా. ఏ బిజినెస్ చేస్తున్నామనేది కాదు, మనం బిజినెసే కదా చేస్తున్నాం, వేరేం చేయట్లేదు కదా. కనుక ఇటువంటివి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇలానే యునిక్ ప్రోడక్ట్ వేరే ఏదైనా అంటే ఇప్పుడు ఇది అయితే మీరు లోకల్గా చూస్తుంటారు ఖచ్చితంగా 99% లోకల్గా ఉండదు. ఇలా బ్యాంబూ లిడ్ వేసి గ్లాస్తో ఆయిల్ పాట్ అనేది, అది కూడా హ్యాండిల్ ఉండేది. కనుక 1% మాత్రమే ఉండే అవకాశాలు ఉన్నాయి. కనుక ఇటువంటి డిజైన్స్లో ఇంకా వేరే ఏదైనా ఇంటికి యూజ్ చేసేది లేకపోతే కిచెన్లో యూజ్ చేసేది వేరే ఏదైనా ఐటెం కూడా లోకల్గా దొరకని ఒక డిజైన్, అంటే ఇట్లా ఇలా ఉండాలన్నమాట యునిక్ డిజైన్లో. సో అవి కూడా తీసుకొని వచ్చి మార్కెటింగ్ చేయొచ్చు.